నమస్కారం. భారతుడే ప్రేక్షకులకి స్వాగతం. క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి ప్రేయర్ వారియర్గా ఎదిగినటువంటి ఎస్తేర్ గారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలని హిందూ బంధువులతో పంచుకోవాలని మన స్టూడియోకి వచ్చారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం ఎస్తేర్ గారు. క్రిస్టియన్గా నాకు సమాన హోదా ఉంది, మిగతా వాళ్ళందరితో సమానంగానే ట్రీట్ చేయబడుతున్నాను, వివక్ష నాకు లేదు అనేటువంటి ఏ ఆశతో వాళ్ళు అక్కడ వెళ్తున్నారో ఆ ఆశ నెరవేరుతుందా? మీరు చెప్పిన ప్రకారం నెరవేరట్లేదు అంటే ఆ క్రిస్టియన్లు ఉండి ఏం ఆనందం పొందుతున్నట్టు, వీళ్ళు అక్కడ ఏ ప్రయోజనం పొందుతున్నట్టు, రిజర్వేషన్స్ రావట్లేదు, ఈ మానసికమైన భావన నాకు కలగట్లేదు, ఆ వివక్షకి నేను అతీతంగా నేను వీళ్ళంతా నన్ను చూస్తున్నారు అన్న ఆనందము నాకు నేను పొందట్లేదు. దేనికి క్రిస్టియానిటీలోకి రాకముందు ఏ సమస్యలు అయితే ఎదుర్కొన్నారో వాళ్ళు ఇప్పుడు అదే ఎదుర్కొంటున్నారు. ఆ వివక్ష అదంతా అలాగే ఉన్నది. క్రైస్తవులుగా మారిపోయినంత మాత్రాన ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు పోవట్లేదు, అవి అలాగే ఉంటున్నాయి. కానీ అప్పటికీ వాళ్ళ బ్రెయిన్ వాష్ ఆల్రెడీ చేయబడింది. అప్పటికి పాస్టర్లు ఏం మారుస్తారు అంటే ఇది జరగట్లేదు, నా జీవితంలో ఏమీ మార్పు రాలేదు అని తెలుసుకోవడానికి కొంతకాలం గడుస్తుంది. ఈలోగా కొన్నిసార్లు వాళ్ళు చర్చికి వెళ్ళి ఉండాలి, వెళ్ళుంటారు. సో పాస్టర్లు వాళ్ళకి, పాస్టర్లు బోధ వాళ్ళు విన్నారు. సో పాస్టర్లు కంటిన్యూస్గా ఏం చెప్తారు, ఏసు రెండో రాకడం రాబోతోంది, అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు, ఏసు నీ కోసం వచ్చాడు, చనిపోయాడు, నీ పాపాల కోసం చనిపోయాడు, నువ్వు జన్మ పాపవి. సో ఈ డాక్టరీన్స్ అన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఆల్రెడీ పెట్టేశారు. అండ్ చెప్పడం కూడా వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, ఆ సమస్య నీకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు, నిన్ను ఏసు ఎన్నుకున్నాడు, ఇంతమందిలోంచి ఏసు నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడు, నీ చుట్టుపక్కల హిందువులు ఇంకా హిందువులుగానే ఉన్నారు కదా, కానీ నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఈ సమస్య తెస్తేనే కానీ నువ్వు ఏసు వంక చూడవు, ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, నువ్వు ఏసు వైపు చూసేవు, నిన్ను రక్షించాలనుకుంటున్నాడు, నీకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు, కనుక ఆ సమస్య నీకు తీసుకొచ్చాడు. అయితే ఈ ఆర్థిక ఇబ్బందుల్ని దాన్ని ఎలాగ వాళ్ళు ఎదుర్కొంటున్నారు అంటే పాస్టర్లు డబ్బులు ఇస్తారు. ఆ స్థితిలో ఆ లెవెల్ ఆఫ్ ది సొసైటీలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి, ఆ పూట గడవాలి, వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజు కట్టగలగాలి ఎవరో ఒకళ్ళు, చర్చ్ సహాయం చేస్తుంది. సో వాళ్ళని నయాన్నో భయాన్నో మొత్తం మీద చర్చికి రప్పిస్తుంది. చర్చికి వచ్చిన దగ్గర నుంచి బోధ ఎలా ఉంటుంది అంటే, నీ ఆర్థిక ఇబ్బంది తీరిందా లేదా, నన్ను పంపించాడు దేవుడు, నన్ను చూపించాడు, నిన్ను ఈ చర్చిని చూపించాడు, ఈ చర్చి వాళ్ళంతా నీకు నీ వెనకాల నించున్నారు, నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మేబీ ఒక 1000 రూపాయలు కావాల్సి వస్తే కనీసం 500 సాయం చేస్తున్నారు కదా. సో ఈ పనులు చేస్తున్నాయి చర్చిలు. మత మార్పుల్లో మొదట గ్రామాల చాలా సంఘటనలు మన దృష్టికి వచ్చినవి ఏంటంటే, కుటుంబంలో ఆడవాళ్ళకి చెప్తారు, అమ్మ మీరు ప్రేయర్ చేయండి, మేము ప్రేయర్ చేస్తాం మీకోసం, మీ ఇంట్లో బాగుంటారు, మీరు ప్రేయర్ చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, సమస్య పరిష్కారం అయిపోయింది అనుకోండి ప్రభు మహిమ, కాలేదనుకోండి మీరు మతం మారండి. మతం మారారు, మతం మారిన తర్వాత అయినా సమస్య పరిష్కారం కాలేదు, మీరు ఒక్కరే మారితే కాదు, కుటుంబంలో అందరూ మారాలి. కరెక్టేనా, కుటుంబంలో మాత్రం అందరూ మారాలి అని? మారాలి అని ఎక్కడా లేదు బైబిల్లో, అసలు మారాలనే లేదు ఎక్కడా కూడా. క్రైస్తవ మతం తీసుకొని వాడు ప్రపంచంలో వాడి యొక్క వాడిని ఎలా నిర్వచిస్తుంది బైబిల్? బైబిల్లో ఎక్కడా కూడా లేదు యేసు మొత్తం ప్రపంచాన్ని క్రిస్టియానిటీలో క్రైస్తవంలోకి నడిపించడానికి వచ్చినట్టు కానీ, అసలు మనుషుల పాపాల కోసం వచ్చినట్టు కానీ, ఇది ఎక్కడా కూడా క్లియర్గా ఎక్కడా లేదు. ఇది పాస్టర్లు చెప్తున్న మెసేజ్, ఇది తర్వాత డెవలప్ అయిన డాక్ట్రిన్. అయితే ఈ పాస్టర్లు కూడా ఎక్కడి నుంచో దాన్ని తీసుకొచ్చి ఉండాలి. ఎక్కడి నుంచి తెచ్చారు అంటే, ఇది మీరు క్రిస్టియానిటీ ఎలా పుట్టి ఎలా వ్యాప్తి చెంది ఎలా డెవలప్ అయింది ఆ క్రిస్టియన్ ఈ మతం అన్న చరిత్ర మీరు చూస్తే దాంట్లో వస్తుంది. ఇది ఈ డాక్టరీన్స్ అన్నీ కూడా మొదటి నుంచి ఉన్నవి కాదు, మధ్యలో క్రియేట్ చేసి రాయబడినవి. ఇవి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మత మార్పిడికి అంటే హిందూ ధర్మంలోంచి క్రైస్తవ మతంలోకి మారటం అనేది వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యల కారణంగా, వాళ్ళు ఉన్న పరిస్థితుల కారణంగా, వాళ్ళ యొక్క మానసిక బలహీనతల కారణంగా పాస్టర్లు ఏం చెప్తే అది వాళ్ళని ప్రభావితం చేస్తుంది, ఆ కారణంగా మత మార్పులు జరుగుతున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సమస్యలు తీరిపోతాయి, అది ఫస్ట్. సో సమస్య తీరినా తీరకపోయినా అప్పటికి కొంచెం బ్రెయిన్ వాష్ జరిగింది ఆ మనుషులు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, బోధ వింటున్నారు. సో ఈ బోధలో ఏంటి అంటే, యేసుక్రీస్తు నీ కోసం త్యాగం చేశాడు, ఆయనకు అవసరం లేదు, పరలోకంలో హాయిగా ఉండొచ్చు ఆయన, కానీ భూమి మీదకి వచ్చాడు,
మనిషి రూపం ధరించాడు, ధరించి నీ కోసం సిలువు మీద చనిపోయాడు అని ఆ ఇమోషనల్ ఇమోషనల్ బ్లాక్ మెయిల్ అనుకోండి ఒక విధంగా. సో నీ కోసం వచ్చిన దేవుణ్ణి నువ్వు కాదంటావా, నీ కోసం చనిపోయాడు ఆయన, నువ్వు జన్మ పాపివి, పుట్టుకతోనే పాపి పాపం చేసేవు నువ్వు అని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి అందులో ఉంచుతారు. సో సమస్య ఇక్కడికో వెళ్ళిపోయింది, అసలు సమస్య గురించి మర్చిపోయారు వాళ్ళు. ఈ సమస్య వల్ల నేను ఇందులోకి వచ్చాను, ఈ సమస్య తీరలేదు అన్న లాజిక్ ఉండదు చాలా మందికి, ఎక్కువ శాతం మందికి ఉండదు. ఉన్నవాళ్ళు కొంతమంది బయటకు వచ్చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఇవాళకి ఆఫీషియల్లీ ఒక 6% ఎంతో క్రిస్టియానిటీ ఇవాళకి వెళ్తున్నారు వస్తున్నారు, అది కూడా జరుగుతున్నది. అందులో ఏమీ లేదు అని తెలుసుకుని బయటకు వచ్చేసేవాళ్ళు కూడా అంతమందే ఉన్నారు. సో ఆ బ్రెయిన్ వాష్ అన్నది చర్చికి వెళ్ళడంతో జరుగుతుంది. అందుకనే పాస్టర్లు ఎప్పుడు కూడా చర్చికి రండి చర్చికి రండి. ఇప్పుడు హిందూ పూజారి ఆ గుళ్ళో పూజారి ఎప్పుడు కూడా గుడికి రండమ్మా, ప్రతి ఆదివారం గుడికి రండి, ప్రతి గురువారం గుడికి రండి అని ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ చర్చికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు? బ్రెయిన్ వాష్ అక్కడే జరుగుతుంది. మంచి మాట చెప్పారు. ఇప్పుడు ఇది దీంట్లోనే భాగంగా వివక్ష ఉందని వాళ్ళకి చెప్తున్నారు. క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత మీరు చెప్తున్నారు క్రైస్తవంలో ఒక చర్చ్ వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళరా కదా, అదే కదా, అంటే వివక్ష అక్కడ ఉంది. బట్ హిందూ ధర్మంలో ఈ గుడికి వెళ్ళాలి ఈ గుడికి వెళ్ళకూడదు అని ఎక్కడ నేను వినలేదు. మీరు విన్నారు ఎక్కడన్నా? అలాగా లేదు, వినలేదు. ఎవరైనా హిందూ ఏ హిందూ అని ఏ గుడికి అయినా వెళ్ళచ్చు కదా, ఏ గుడికైనా ఏ దేవుడి గుడికైనా వెళ్ళచ్చు. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఒకటే దేవుడు, చర్చిలు వేరు కానీ దేవుడు ఒకటే. మరి అక్కడ బోధిస్తున్న యేసుక్రీస్తు వేరు, ఇక్కడ బోధించబడుతున్న యేసుక్రీస్తు వేరు. ఈ చర్చ్ వాళ్ళు అక్కడికి వెళ్ళకు, అక్కడ వాళ్ళు కరెక్ట్ బోధ చెయ్యట్లేదు. మరి అక్కడ కూడా బోధిస్తున్నది యేసునే, రెండో రాకడ్ని, యేసు చనిపోయిన విషయం, యేసు త్యాగం చేసిన విషయం అదే బోధిస్తున్నారు. వీళ్ళకి వాళ్ళకి ఎందుకు పడట్లేదు? బైబిల్ అంతా ఒకటే కదండి, మళ్ళీ చర్చ్ చర్చి. సో అదే చెప్తున్నాను నేను, తేడా ఏంటి అంటే హిందూయిజంలో వేరే గుళ్ళే కాదు, వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా అవి. అయినా కూడా సాయిబాబా గుడికి వెళ్తున్న వాడు ఈ శివాలయానికి వెళ్ళొచ్చు, వెళ్ళొద్దు అని చెప్పరు. ఈ సాయిబాబా గుళ్ళో పూజారి చెప్పడు శివాలయానికి వెళ్ళకు, అక్కడ దెయ్యాలు ఉన్నాయి అని చెప్పడు. కానీ వీళ్ళు చెప్తారు దేవుడు ఒకడే అయినా కానీ చర్చ్ మారినంత మాత్రాన్న, అంటే అక్కడ పాకెట్ మారుతున్నది కదా, ఆ డబ్బులు వెళ్ళే పాకెట్లు మారుతున్నాయి కదా. కనుక వాడికి వెళ్ళవలసిన నాకు రావాల్సిన డబ్బులు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. కనుక ఈ భక్తుడు కనుక అక్కడికి వెళితే నా ఆదాయం తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో దేవుని మధ్యలోకి తెచ్చి, డాక్టరీని మధ్యలోకి తీసుకొచ్చి, సిద్ధాంతాన్ని మధ్యలోకి తీసుకొచ్చి, వాడు చెప్తున్న సిద్ధాంతం సైతాన్ సిద్ధాంతం అని అలాంటి వివక్షని పెంచుతున్నారు. చూస్తూనే ఉండండి. ఓ హిందూ మేలుకు బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. బ్రేక్ తర్వాత ఓ హిందూ మేలుకు కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. ఈ మధ్యకాలంలో ఇంకొక ప్రచారం జరుగుతుంది, వేదాలలో యేసు గురించి ప్రస్తావన ఉందని, కాబట్టి వేదాలకన్నా ముందు యేసు పుట్టాడని, అందుకని హిందువులందరూ యేసును నమ్ముకోవాలని, ఒక చర్చి కూడా దేవాలయంలాగా నిర్మించి అక్కడ ధ్వజస్తంభం పెట్టి కొబ్బరికాయలు కొట్టిస్తూ హారతులు ఇస్తూ జీసస్ విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేయిస్తూ ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి గ్రామాల్లో. బైబిల్లో ఎక్కడన్నా విగ్రహం పెట్టి పూజించమని కానీ, విగ్రహారాధన క్రైస్తవంలో ఉండదగిన విధానం అని కానీ ఎక్కడన్నా చెప్పబడిందా? క్రిస్టియానిటీ వ్యాప్తి చెందిన విధానం చూస్తే, ఏ కొత్త ప్రాంతంలోకి వెళ్తే, ఏ కొత్త సంస్కృతిలోకి వెళ్తే వాళ్ళు అక్కడ ఆ సంస్కృతిలో ఉన్న చిన్న చిన్న ఆస్పెక్ట్స్, అంటే మనుషులకి బాగా దగ్గరైన ఆస్పెక్ట్. ఇప్పుడు ఆ సంస్కృతిలో మనుషులు కొన్నిటిని చాలా సెంటిమెంటల్గా తీసుకుంటారు, అభ్యాసాలు, కొన్ని ట్రెడిషన్స్, ఆచారాలు. ఎస్, సో చాలా సెంటిమెంటల్గా తీసుకుంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు మట్టి గాజులు వేసుకోవడం కానీ, లేకపోతే గుళ్ళలో ధ్వజస్తంభాలు, ప్రసాదాలు ఇవ్వడం. సో ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పేగన్ ఎలిమెంట్స్ ఇవి, ఈ ఎలిమెంట్స్ని అక్కడ ప్రచారం చేసే క్రైస్తవుల్లో కల్పిస్తారు. దీన్నే రిలీజియన్ హిస్టరీ, రిలీజియన్లో మన మత చరిత్రలో సింక్రెటిజం అంటారు, అసిమిలేషన్, సింక్రెటిజం. ఇది తీసుకెళ్లి దాంతో కలిపితే సులువుగా దాన్ని కన్వర్షన్ సులువుగా అవుతుంది, మార్పు ఆమోదయోగ్యంగా మార్చడం అంతే కదా అలా అక్కడ ఉండే ప్రజలకి. బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహారాధనని బైబిల్ ప్రోత్సహిస్తుందా? క్రైస్తవం ప్రోత్సహిస్తుందా?
విగ్రహాల్ని పూజించద్దు, విగ్రహాల్ని పూజించే వాళ్ళు వ్యభిచారులతో సమానం అని పాత నిబంధనలో బైబిల్ దేవుడు, పాత నిబంధన దేవుడు చెప్పనే చెప్పాడు. పాత నిబంధనలో స్పష్టంగా ఉంది విగ్రహాలను పూజించే, అలాగని పూజించకూడదు క్రైస్తవం ప్రకారంగా. క్రైస్తవం మరి క్రైస్తవంలోనే ఇప్పుడు విగ్రహాలను పెట్టి పూజిస్తున్నారు. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం వాళ్ళ దృష్టిలో హిందువులందరినీ వాళ్ళు అలా చూస్తారు. మరి క్రైస్తవంలో కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక కొత్త బ్రాండ్ ఆఫ్ క్రిస్టియానిటీ అనుకోండి. ఇప్పటి వరకు ఈ 2000 సంవత్సరాలు అనుకుందాం, 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో 40,000 బ్రాండ్లు ఆఫ్ క్రిస్టియానిటీ వచ్చి వెళ్ళాయి. సో దీనివల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఓ హిందువు నువ్వు నీ ఆచారాల నుంచి ఎక్కువ దూరంగా వెళ్ళిపోవడం లేదు, కేవలం దేవుణ్ణి మాత్రమే మారుస్తున్నావు. గుడికి వెళ్తే, దేవాలయానికి వెళ్తే, శివాలయానికో దేనికో వెళ్తే ధ్వజస్తంభం ఉంటుంది, అది మేము నీకు ఇస్తాం. ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే పుస్తులు అలాగే ఉన్నాయి, తాళి కట్టచ్చు. గౌరీ పూజ మాత్రం చెయ్యవు నువ్వు, తాళి కట్టచ్చు, పుస్తులు ఉంటాయి, కాకపోతే ఆ పుస్తు మీద క్రాస్ ఉంటుంది, మెట్టెలు పెట్టుకోవచ్చు, మట్టి గాజులు వేసుకోవచ్చు. సో ఇవన్నీ నీకుంటే ఏమీ ఎక్కువ, నువ్వు ఎక్కువ దూరంగా వెళ్ళిపోతున్నావు అని బాధపడకు. నువ్వు నువ్వు ఈ తరతరాల నుంచి ఆచారాలు చేసుకుంటూ వస్తున్నావు కదా, ఈ ఆచారాలు నువ్వు ఇందులో కూడా చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు నీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక సొంత రక్షకుడు కూడా వస్తున్నాడు యేసు. సో అది వాళ్ళకి అక్కడ అడ్వాంటేజ్ లాగే కనిపిస్తున్నది తప్ప డిసడ్వాంటేజ్ లా కనిపించట్లేదు హిందువులకి. జీసస్ని ఎంతగా ప్రేమించాలి అని చెప్పబడింది బైబిల్లో. నీ తల్లిదండ్రుల కన్నా, నీ తోబుట్టువుల కన్నా, భార్య, నీ పార్ట్నర్ కన్నా ఎక్కువ ప్రేమిస్తేనే నువ్వు నా శిష్యుడిగా ఉండగలుగుతావు. అంటే నేను ద్వజస్తంభం పెట్టిన గుడి లాంటి చర్చిలోకి వెళ్ళి టెంకాయ కొట్టి హారతిచ్చి ప్రసాదం తీసుకుంటే సరిపోదు. సో నేను అందరినీ వదులుకొని ప్రభుని ప్రేమించాలి, జీసస్ని ప్రేమించాలి. జీసస్ తప్ప నాకు ఇంకెవరు ఉండకూడదు. మరి నేను పుట్టినప్పుడు నాకు పాలిచ్చి పెంచింది అమ్మ, మరి నాకు మాటలు నేర్పింది అమ్మ, చిన్న చిన్న అడుగులు వేస్తుంటే, తప్పటళ్ళు వేస్తుంటే పడిపోకుండా కాపాడింది అమ్మ. నా వేలుపట్టి నడిపించిన వాడు తండ్రి, తండ్రి చదివించిన వాడు తండ్రి, నాతో ఆడుకునేది మా అక్క, మా చెల్లె, మా అన్న, తమ్ముడు, వీళ్ళందరినీ నేను వదులుకొని వీళ్ళందరికన్నా ఎక్కువగా జీసస్ని ప్రేమించాలా? అలా అని చెప్తుందా బైబిల్? అలాగే చెప్తుంది బైబిల్లో. ఇది కరెక్ట్ ప్లేస్లో చెప్పాలి అంటే మత్తయి సువార్త అని ఒకటి ఉన్నది, మత్తయి సువార్తలో 10:34 నీ తల్లిదండ్రుల్ని, నీ పక్కన పుట్టిన వాళ్ళని, ఆఖరికి నువ్వు పెళ్లి చేసుకున్న భార్యని, కనుకున్న పిల్లల్ని తో సహా వదిలేసి వస్తేనే నువ్వు నాకు అయి ఉంటావు, నువ్వు నా శిష్యుడిగా ఉంటావు, నా శిష్యుడిని అనిపించుకుంటావు. వాళ్ళని వదిలేసి వస్తేనే, వాళ్ళని వదిలేసి వస్తేనే కాదు, వాళ్ళని ద్వేషించితేనే, ఇఫ్ యు హేట్ అని క్లియర్గా ఉంటుంది అక్కడ. మరి భారతదేశంలో మానవ సంబంధాలు అనేవి అత్యంత కీలకమైనటువంటి, భారతీయ సమాజాన్ని నిలబెడుతుంది మానవ సంబంధాలు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, కూతురు, తమ్ముడు, పిల్లలు, ఎంతమంది కలిస్తేనే ఒక కుటుంబం. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండటం వల్లే ఇప్పటిదాకా భారతీయ వ్యవస్థ నిలబడింది. ఈ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకుని, కుటుంబాన్ని వదులుకొని, నన్ను మాత్రమే ద్వేషించేవాడు నాకు దగ్గర అవుతాడు అని జీసస్ చెప్పినట్టుగా ప్రచారం చేస్తే, అసలు మనిషి పుట్టడం ఎందుకు, జీవించడం ఎందుకు? అసలు కుటుంబ వ్యవస్థ చెదిరిపోవడానికి కారణం ఇవాళ సగం వరకు క్రైస్తవమే. ఎందుకంటే యేసుక్రీస్తు నిజంగా చెప్పాడో లేదో ఆ మాటలు, కానీ బైబిల్లో యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఉంటుంది, నేను శాంతిని పంచిపెట్టడానికి రాలేదు, తండ్రి కొడుక్కి మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో శత్రుత్వం పెంచడానికి వచ్చాను అని క్లియర్గా చెప్తాడు. అలానే నిజంగా జీసస్ చెప్పుకుంటారా? చెప్పాడో లేడో తెలియదో తెలియదు, కానీ వీళ్ళు అనుసరిస్తున్న బైబిల్లో అయితే ఉంది కదా. వీళ్ళు బైబిల్ దేవుని వాక్కు అని అయితే నమ్ముతారు కదా, అంటే దేవుడు చెప్పినట్టే కదా. ఇప్పుడు ఎక్కడ క్రైస్తవం తీసుకున్న వాళ్ళందరూ బైబిల్ పూర్తిగా చదివారు లేదో అనిపిస్తుంటుంది. క్రైస్తవులు బైబిల్ చదవరు, చదివితే వాళ్ళు క్రైస్తవులుగా మిగలరు, నాలా ఉంటారు. క్రైస్తవులు చదివేది బైబిల్ని, చదివేది బైబిల్ని తెలుసుకునేది పాస్టర్ ద్వారా. సో ఈ పాస్టర్లు ఇవన్నీ చెప్పరు, బైబిల్ నుంచి ఇవన్నీ తీసి చెప్పరు.
పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్నవి, మతానికి అనుకూలంగా ఉన్నవి, మతంలోకి కొత్త హిందూ ఎలా చేర్చబడతాడో, ఏ వాక్యాలు చెప్తే చేర్చబడతాడో ఆ వాక్యాల మీదే దృష్టి పెడతారు. కొత్తగా వచ్చే వ్యక్తులు విశ్వాసాన్ని పెంచేవి. Yes, విశ్వాసాన్ని, యా, కొత్తగా వచ్చే వాళ్ళు విశ్వాసాన్ని పెంచి కొత్త వాళ్ళని తీసుకొచ్చే వాక్యాలు. చిన్న బ్రేక్ తీసుకుందామా? ఓ హిందూ మిల్క కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కలుద్దాం. ఓ హిందూ మిల్క కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. మానవ సంబంధాలని కూడా కాదని నన్ను మాత్రమే ప్రేమించేటువంటి వాడు నా దగ్గర అవుతాడు అని జీసస్ చెప్పినట్లుగా చెప్తున్నట్టు ప్రచారం ఏదైతే ఉందో, ఇది హిందూ సోదరులకి మతం మార్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి, మారుతున్న వాళ్ళకి తెలియకపోవడానికి కారణం పాస్టర్లు చెప్పడమేనా, బైబిల్ వాళ్ళు చదువుకోలేరా, బైబిల్ చదివితే ఇవన్నీ తెలియవా, అర్థం కావా? ఇక్కడ రెండు రకాల విశ్వాసులు ఉన్నారు. ఒకళ్ళు ఏంటి అంటే చదువుతూ ఉండగా, వాళ్ళు పర్సనల్ స్టడీలో వాళ్ళు చదువుతూ ఉండగా, ఇంట్లో చదువుకుంటుండగా ఈ క్వశ్చన్స్ వస్తే అది పాస్టర్ల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. ప్రశ్న అడుగుతారు కదా, ప్రశ్న అడుగుతారు. చదువుతూ ఉండగా వచ్చే ప్రశ్నల్ని, అమ్మో ఈ ప్రశ్నలు సైతాన్ కలుగు చేస్తున్నాడు, పుట్టిస్తున్నాడు నా మైండ్లో, ఈ ప్రశ్నల్ని పక్కకు తీసేయాలి అని వెంటనే చాలామంది విశ్వాసులు, అందులో నేను కూడా ఉన్నాను క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు, బైబిల్ పక్కన పెట్టేసి వెంటనే ప్రేయర్ చేయడం మొదలు పెడతారు సైతాన్ని గద్దిస్తూ అన్నమాట. అయితే ఈ ఫస్ట్ కేటగిరీ ఉన్నారు కదా, క్వశ్చన్స్ తీసుకుని పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడిగేవాళ్ళు, వీళ్ళకి పాస్టర్ చెప్పే ప్రశ్న ఎలా ఉంటుంది అంటే కాంటెక్స్ట్ చూపిస్తాడు. నాయన, నువ్వు ఎప్పుడూ కూడా వాక్యాన్ని వాక్యంగా చూడకూడదు, దాని ముందు కాంటెక్స్ట్, దాని వెనకాల కాంటెక్స్ట్ చూడాలి, ఆ పరిస్థితిలో అలా ఎందుకు చెప్పవలసి వచ్చిందో అని ఒక పెద్ద ఇది ఇస్తాడనమాట, లెక్చర్ ఇస్తాడు. ప్రశ్న తీసుకొచ్చిన వాడికి ఆ జవాబుకు ప్రశ్న వచ్చిందా లేదా అని వాడు ఆ టైంలో చూడ్డు. అవును కదా, దేవుడు కదా చెప్పాడు కదా, నిజమే అయి ఉండొచ్చు, పాస్టర్ గారు చెప్తున్నారు కదా, పాస్టర్ గారి కన్నా ఎక్కువ తెలుసా నాకు. సో ఇలాంటి, అగైన్ ఇక్కడ ఏంటంటే హ్యూమన్ సైకాలజీ బలంగా పనిచేస్తున్నది. ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి బైబిల్ పూర్తిగా అంటే క్షుణ్ణంగా చదివితే, బైబిల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా సందేహాలు వస్తాయి, చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రశ్నలకి ఈ సందేహాలకి సరైన సమాధానం లభించినప్పుడు, ఆ లభించిన సమాధానం నాకు సంతృప్తి కలిగిస్తే నేను క్రైస్తవం తీసుకోవటంలో తప్పులేదు, అంతే కదా నాకు విశ్వాసానికి. కానీ మతం తీసుకుంటున్న వాడు, క్రైస్తవంలోకి వెళ్తున్న చాలామందికి ఈ ప్రశ్నలు ఉత్పన్నం కావు, ఉత్పన్నం అయినా వాటికి సైతాన్ని కలిగిస్తున్న భావన కలిగిస్తారు. సందేహాలు వచ్చినా అంతే, గట్టిగా అంతకుమించి అడిగితే అడగద్దు అని చెప్తారా? అడగకూడదు, అడగకూడదు. దేవుడు కావాల్సింది చేసుకుంటూ వెళ్తాడు, నువ్వు చూస్తూ ఉండాలి అంతే. ప్రభువుని ప్రభువుని ప్రశ్నించకూడదు, పాస్టర్ అడితే ప్రభువుని ప్రశ్నించకూడదు. సంవత్సరం పాటు మీరు ప్రేయర్ వారియర్గా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి కొత్త బట్టలు ధరించి ప్రేయర్ చేశారు, ప్రభువుని చాలా దగ్గర నుంచి నేను చూడగలుగుతున్నాను అనిపించింది, ఇంకా దగ్గరగా చూడాలని మీరు అనుకున్నారు, అప్పుడు ఏం చేశారు? నా కుటుంబంతో పాటు, అంటే మా వారు మా అమ్మాయితో పాటు అమెరికాకి ఇమిగ్రెంట్ వీసా మీద వెళ్ళాం, అంటే విత్ గ్రీన్ కార్డ్ మైగ్రేట్ అయిపోయాం. అయితే ఇక్కడ ఉన్నప్పటి నుంచి, నేను వచ్చింది హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి, నేను ప్రస్తుతానికి క్రైస్తవురాలి అంటే అప్పట్లో. సో హిందూ ఫిలాసఫీ చెప్పేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్రైస్తవ ఫిలాసఫీకి. హిందూ మెయిన్ ఏంటి అంటే జన్మతోనే పాపం, పుట్టుకతోనే పాపిని పాపివి అని క్రైస్తవం చెప్తుంది, నీలో దేవుడు ఉన్నాడు అని హిందుత్వం చెప్తుంది. సో ఈ రెండు ఫిలాసఫీస్, రెండు మేజర్ ఫిలాసఫీస్ ప్రపంచంలో ఇంత ఆపోజిట్గా ఎలా చెప్తున్నాయి, ఇందులో ఏది నిజం, ఇది తెలుసుకోవాలి. అంటే అప్పటికి ఆల్రెడీ నేను క్రైస్తవంలోకి వెళ్ళిపోయాను, బట్ క్రైస్తవాన్ని ఇంకొంచెం దగ్గరగా చూడాలి. దీనికి రెండు రీజన్స్, ఇప్పుడు చెప్పిన ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ ఫస్ట్ రీజన్, సెకండ్ ఏంటి అంటే మైండ్లో ఉంది క్రైస్తవం నిజం అని. ఈ నిజాన్ని తిరిగి వచ్చి, అంటే ఇక్కడ ముందుగా ఉన్న భావం అని విశ్వాసం అన్నమాట ఏంటి అంటే హిందుత్వం తప్పు బట్ ఇలా చెప్తున్నది, ఇది క్రైస్తవానికి ఆపోజిట్, ఇదే నిజం అన్నది ఉన్నా కానీ ఏది నిజం తేల్చేద్దాం, ఖచ్చితంగా అదే నిజం తెలిసిపోతుంది, అదే క్రైస్తవ నిజం తెలిసిపోతుంది.
ఇది కాదు బట్ అది చదివితే సరిపోతుంది కదా తెలుసుకోవడానికి ముందర అది జస్టిఫికేషన్ కావాలి కాబట్టి మనకి అక్కడ ఎగ్జాక్ట్లీ దాన్ని సమర్థించడానికి కావాల్సిన అంశాల కోసం మీరు అధ్యయనం చేయడానికి అమెరికా వెళ్ళారు అయితే నేను ఎప్పుడూ కూడా అనిపించేది నాకు మాస్టర్స్ ఆఫ్ డివినిటీ చేయాలి అని చేసి ఇంకొంచెం డివినిటీ అంటే దివ్యత్వంలో మనం ఒక ఎంఏ ఎంఎస్సీ చేసినట్టుగా ఇక్కడ డివినిటీలో బట్ డివినిటీ వాళ్ళు అన్నిటినీ తీసుకురారు దానిలోకి క్రిస్టియన్ డివినిటీ మాత్రమే డివినిటీ అని జనరల్గా పేరు పెడతారు కానీ అందులో నేర్పించేది ఓన్లీ క్రిస్టియన్ థియాలజీ అక్కడ యుఎస్లో సో ఇది డివినిటీకి రెండు రకాల డివినిటీ కోర్సెస్ ఉన్నాయి యుఎస్లో రెండు రకాల మాస్టర్స్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్కి ఒకటి రీసెర్చ్ ఓరియంటెడ్ ఒకటి జస్ట్ యాజ్ అ స్టూడెంట్ నేను లూథర్ రైస్ యూనివర్సిటీ కన్సర్వేటివ్ ఎస్ రాష్ట్రం ఒక కన్సర్వేటివ్ యూనివర్సిటీ అది అంటే తెలుగులో చెప్పండి కన్సర్వేటివ్ సాంప్రదాయ అంతే కదా ఎస్ అంటే వాళ్ళు డాక్టరీకి ఇటు అటు వెళ్ళరు అనమాట సూటిగా చెప్పింది చెప్పినట్టుగానే పాటిస్తారు అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే కొంచెం ఛాందసవాదులు పాటించేటువంటి అదే అనుకో పరంపర ఎస్ ఓకే దానికి అదే పేరు అంటే ఇందులో మళ్ళీ కొంచెం డీప్గా వెళ్ళాలంటే దీని బిలీఫ్స్ అన్నీ కొంచెం వేరేగా ఉంటాయి అన్నమాట దీనికి ఆపోజిట్ ఏంటి అంటే లిబరల్ క్రిస్టియన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళిద్దరికి తేడా ఏంటి అంటే ఈ భూమి 6,000 సంవత్సరాల కింద పుట్టింది ఈ భూమిని 7 మన 6 రోజుల్లో దేవుడు సృష్టించాడు యెహోవా ఇది నమ్మేది కన్సర్వేటివ్స్ 6,000 సంవత్సరాలే అయింది భూమి పుట్టి లిబరల్స్ ఏంటి అంటే ఎవల్యూషన్ తెచ్చుకుంటారు ఇది క్రమక్రమంగా ఎన్నో కొన్ని 1,000 సంవత్సరాల నుంచి కొన్ని 1,00,000 సంవత్సరాల నుంచి వచ్చింది అని ఎవల్యూషన్ని దాన్ని కొంచెం కలుపుకుంటారు అందులో సో నేను చేసింది కన్సర్వేటివ్ యూనివర్సిటీలో సో ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ మాస్టర్స్ చేశాను నా ఉద్దేశం ఒకటే తిరిగి భారతదేశం వచ్చి ఇక్కడ మత ప్రచారం చేసి చర్చలు స్థాపించాలి క్రిస్టియానిటీని ముందుకు తీసుకెళ్ళాలి భారతదేశాన్ని క్రిస్టియన్ కంట్రీగా చేయాలి ఎక్సలెంట్ అది నా గోల్ ఒక స్ట్రాంగ్ విల్ అంటే బలమైన కాంక్షతో వెళ్ళారు మీరు ఎస్ ఎందుకంటే అదే నిజం అని నమ్మాను మనస్ఫూర్తిగా నమ్మాను గ్రేట్ ఎస్తారు గారు సార్ కొత్త విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం ఓ హిందూ మెలకులో 2వ భాగం చూశారు మళ్ళీ భాగం మళ్ళీ వారం చూద్దాం